నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడతారు. నమస్తే అక్క. నమస్తే పద్మిని, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హౌ ఆర్ యు? చాలా నీరసంగా. అయ్యో, నీరసాన్ని కూడా ఇంత హుషారుగా చెప్పచ్చా? చాలా బాగుంది. సరే, ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. ఈరోజు 7వ తారీఖు, 7వ మాసం, 2023వ సంవత్సరం. దట్ మీన్స్ అన్ని కలిపితే 7. సో 777 ఆధ్యాత్మికంగా మనకి ఉన్నతిని కల్పించేది కానీ, అసలు భగవంతుడి మీద మన దృష్టి వెళ్లేలా చేసేది కానీ, 7 అన్న సంఖ్యకి ఒక్కొక్కసారి 6 ఒకటి కలిపినా కూడా ఏమనుకోని సంఖ్య నిజంగా చెప్పాలి అంటే. అంటే అవును, మరి 7 అంటే 7 అని అంటారని లెక్క పెట్టేటప్పుడు చాలా మంది 6+1 అని 6+1 అని లెక్క పెడతారనమాట. అయినా పాపం ఏమనుకోదు 7 6 1 అని లెక్క పెడతారు. అందుకే ఇలా అనుకుంటుందేమోననే 7 కొండలవాడు అని పేరుతో వచ్చాడేమో ఈశ్వరుడు. 7కి చాలా అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే 7 కొండలు, అలాగే మన 7 చక్రాస్, అలాగే సప్త ఋషులు, ఇవన్నీ కూడా 7తో ముడిపడి ఉన్నాయన్నమాట. సప్త ధాతువులు అలా ప్రతిదీ కూడా 7 అనేసరికి ఒక డివైన్ ఇది ఉంటుంది మనకి. ఆధ్యాత్మికంగా కేతు పైగా, న్యూమరాలజీలో 7 అంటే కేతు అన్నమాట. ఆధ్యాత్మికంగా ఒకసారి ఆలోచించి చూడు అని చెప్పే గ్రహము అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. అలాగనే ఏవైనా కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు భగవంతుడికి సంబంధించినవి జరుగుతున్నాయి అని అంటే అక్కడ కేతువు ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇవాళ మనం ఎలా దండం పెట్టుకోవాలి అంటే కనుక, ఇప్పుడు 7ఇంటికి, సాయంత్రం 7ఇంటికి 7:07 మీరు చక్కగా అన్ని పనులు అయిపోవాలి, మావి అన్నీ అయిపోయాయి అని చెప్పి దండం పెట్టుకోండి. మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రోజు ఏదైతే ఉందో మీ కళ్ళ ముందు కదలాడుతుంది. మీ అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారు, మీ అమ్మాయికి ఏ కలర్ పట్టుచీర కట్టించాలనుకుంటున్నారు, మీ అమ్మాయి ఎలా రెడీ అయిన తర్వాత పెళ్లి కూతురుగా ఎలా ఉంది, ఎంత చక్కగా ముస్తాబ్ అయ్యింది, మగపెళ్ళి వారు ఎంత హడావిడిగా ఉంది, ఆ ప్రదేశం అంతా, ఇదంతా ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకున్నప్పుడు కళ్ళ ముందు కదలాడాలన్నమాట. ఇంకా విష్ అనేది ఎప్పుడు కూడా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే, జరిగిపోయిందనమాట ఆల్రెడీ. మీరు ఒక వీడియో చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మనం పిల్ల పెళ్ళి అయిపోయిన తర్వాత వీడియో పెట్టుకున్నాం అనుకో, 10-15 రోజులు అయిన తర్వాత అలసటంతా తీరిన తర్వాత ఆ క్యాసెట్ తెచ్చిస్తాడు. ఇచ్చినప్పుడు మనం పెట్టుకొని చూస్తుంటాం, అప్పుడు ఇలా జరిగింది అని అనుకుంటాం సంతోషంగా. అదే క్యాసెట్ మీ మైండ్ లో ప్లే అవ్వాలన్నమాట. ఆల్రెడీ అయిపోయినట్టుగానే మీరు ఊహించుకోవాలి, అదే మీ విష్ మేనిఫెస్టేషన్ అంటే. చాలా మంది అడుగుతున్నారు నన్ను, ఎలా మేము కోరుకోవాలి అని అడుగుతున్నారు, అది కూడా మనం ఒక వీడియో చేద్దాము. అలా అనుకోండి, మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీ అబ్బాయి జాబ్ వచ్చింది. అలాగే ఇప్పుడు అందరు కూడా పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ చాలా ఉత్సాహంగా వెళ్ళి అక్కడ ఇమ్మడలేక ఉండలేక నేను ఈ కాలేజ్లో నేను ఉండలేను అని వెనకాలకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కాల్స్ వస్తుంటాయి అట్లా కూడా. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ చక్కగా వెళ్ళాడు, చక్కగా కలిసిపోయాడు అందరితోనూ, ఏ ప్రాబ్లం లేదు, కాలేజ్లో చక్కగా చదువుకుంటున్నాడు, తనకు తను టైంకి లేస్తున్నాడు, టైంకి తింటున్నాడు, అందరూ చక్కగా ఫ్రెండ్స్ అయ్యారు, ఇట్లా ఊహించుకోండి. అలా 7 గంటల 7 నిమిషాలకు ఊహించుకోండి, తప్పకుండా పని అవుతుంది అనమాట. రైట్. సో ఈరోజు సాయంత్రం 7 గంటల 7 నిమిషాలకి ఇలా మేనిఫెస్ట్ చేసుకోవాలి. అప్పులు ఉన్నప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేయాలి అప్పుల బాధలు? నేను చెప్తున్నా, ఒకటేసారి మనకు అప్పులన్నీ తీరిపోయాయి అంటే ఎలా తీరుతాయి? అలా కాదు కదా, మనం కూడా ఒకటి ఆలోచించాలి. నేనేమంటానంటే, మీరేమైనా అధిక వడ్డీకి కడుతున్నారు, 3 రూపాయలకి 5 రూపాయలకి కట్టే వాళ్ళు కూడా ఉన్నారు, అలా అదే చిన్న వడ్డీకి మారిపోయింది అంటే బ్యాంక్ నుంచి మీకు రుణం పొందారు. లేదు అంటే కనుక మీకు ఎవరైనా 2 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, 1.5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు దొరికారు, అలా అక్కడి నుంచి అలా వడ్డీ అనేది కొంచెం తగ్గిపోతుంది కదా, ముందు అది మేనిఫెస్ట్ చేసుకోండి. లేదు చిన్నగానే ఉన్నాయి అప్పులు, ఒక 2 లక్షలు 1 లక్ష రూపాయల లోపే ఉన్నాయి అప్పులు. మీరు బిజినెస్ చేస్తున్నారు, ఈ నెలలో నేను ఒక 25,000 అప్పు తీర్చేంత సంపాదించగలిగాను
అసల్లో 25,000 నేను తీర్చగలిగాను అని అనుకోండి. ఎందుకంటే బిజినెస్ బాగా అవుతుంది, అయ్యే శక్తి ఉంది, 50,000 కూడా అవుతుంది అని అనుకున్నప్పుడు 50,000 అనుకోండి. వాస్తవంలో ఉందాం మనం, వాస్తవం అంతేనా? అంతే. కోటి రూపాయలు బస్తా దొరుకుతుంది, ఇక్కడ చిల్లు పడిపోయి డబ్బులన్నీ ఇలా పడిపోతాయి. ఇట్లాంటి అవాస్తవమైన విషయాల జోలికి మనం వెళ్ళొద్దు. మన బ్రెయిన్ ని మనం పొల్యూట్ చేసుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. కొన్ని ఒక్కోసారి ఎప్పుడైనా కానీ ఎంత ఈజీగా మనీ వచ్చిందో అంత ఈజీగా కూడా వెళ్ళిపోతుంది, అంత ఈజీగా కష్టం కూడా వస్తుంది. దాన్ని దాటుకోలేదు, అది వెళ్ళిపోతే చాలు, కష్టమేగా. కష్టమేం రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం వాస్తవంలో ఉందాము. ఈ బ్యాగులు వద్దు, మనకి కోటి రూపాయలు వద్దు. అది అంటే ఏడవలేక నవ్వడం ఇది అంతే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవ్వరు సబ్ కాన్షియస్ మైండ్ ని నువ్వు అది చేయలేవు అని మళ్ళీ మనకే చెప్పేటట్టుగా ఉండకూడదు. మనం చెప్పినప్పుడు అది వినాలి, నేను చేయగలుగుతాను అనే నమ్మకంతో మీరు చేయండి. తప్పకుండా ఇంకో 2 గంటలు ఎక్కువ కూర్చోండి షాప్లో, ఇంకో 2 గంటలు ఎక్కువగా పనిచేయండి, కష్టపడి తప్పకుండా అవుతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. రైట్ రైట్. అలాగే అక్క, ఒకసారి తమలపాకుల హారతి శుక్రవారం కాబట్టి సాయంత్రం కూడా ఇచ్చుకోవచ్చా? సాయంత్రం కూడా తప్పకుండా ఇచ్చుకోవచ్చు. మీరు 7:07 మీరు చక్కగా దండం పెట్టేసేసుకొని 7:30 తర్వాత ఇస్తే అప్పుడు ఖచ్చితంగా చంద్రోదయం అనేది అయిపోతుంది కాబట్టి 7:30 తర్వాత అమ్మవారికి చక్కగా ఇచ్చుకోవచ్చు తమలపాకుల హారతి. మేము భోజనం చేసేసాం మనం, లేకపోతే నాన్ వెజ్ తింటే చేయొద్దా? మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ తిన్న మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు. కానీ తమలపాకుల హారతికి మాత్రం ఎగ్ కూడా తినకూడదు. ఓన్లీ శాకాహార భోజనమే తినాలి. అలా శాకాహార భోజనమే తిన్నాము అనుకున్నప్పుడు కూడా తిన్నప్పుడు వేసుకున్న దుస్తులు ఏమన్నా ఉంటే అవి మార్చేసుకోండి. చక్కగా వంకాయలు చేతులు కడుకోవచ్చు, లేదంటే మళ్ళీ స్నానం కూడా చేయొచ్చు. ఆ దుస్తులు కాకుండా వేరే దుస్తులు వేసుకొని చక్కగా అమ్మవారికి తమలపాకుల హారతి ఇవ్వచ్చు. పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు మానిఫెస్ట్ చేసుకోవచ్చా? మానిఫెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే నేను కొంచెం దూరంగా ఉంటాను, నా పిచ్చి నాకంటే యూనివర్స్ అంటే అమ్మవారే కదా, దేవుడే కదా, మళ్ళీ మనం ఎందుకు అట్లా అని నేను అనుకుంటాను. అలా ఏం లేదు అని అనుకున్న వాళ్ళు బాగా బాధ విపరీతంగా ఉంది మనకి అనుకున్నప్పుడు. మళ్ళీ ఈ సందర్భం రాకపోవచ్చు కదా, ఇంకెప్పుడు వస్తుంది? అయిపోయింది చాలా రోజులే, ఎన్నో ఏళ్ళు మనం ఎప్పటికో ఇంక మళ్ళీ అసలు మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు. 2023 కాబట్టి అప్పుడు చేసేసుకోండి, తప్పింది. ఒక్కటి పద్మిని, కొన్ని కొన్ని విషయాల్లో మనం చూడాల్సింది ఏంటంటే మానసికంగా మనము ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కష్టం ఉంది, ఎవరో ఆ కష్టం గురించి దండం పెట్టుకోమని చెప్పి ఎవరిని అడగలేము. ఒక్కొక్కసారి మనం మన కష్టం మనకే తెలుస్తుంది, మోసేవాడికే తెలుస్తుంది బరువు. అలాంటప్పుడు ఏమి ఆలోచించకండి, ఆత్మ ఉంది మీ మీలో, చక్కగా ఒక జ్యోతి వెలుగుతోంది. మనం మొన్న నిర్వాణ షట్కం చూసాంగా, ఏది నాకు లేదు, ఏది నాకు అంటదు అనుకున్నప్పుడు ఇంకేదో అనుకోవడం అనవసరం. చక్కగా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. అద్భుతం. అయితే ఇది ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నారేంటి అని అనుకోవద్దు. కాసే నుంచి రావటము, అలసిపోవటము, ఒంట్లో బాగోకపోవటము ఇట్లాంటివి ఏవో జరిగాయి. బట్ అయినప్పటికీ ఈరోజు ఇంత స్పెషల్ డే కాబట్టి ఖచ్చితంగా చేయాలక్క అని అడగగానే మేడం వచ్చారు, వెంటనే చెప్తున్నారు. సో ఇమ్మీడియట్గా ఇది అప్లోడ్ అవుతుంది, మీరు చూసిన వెంటనే చేయండి. ఒకవేళ మిస్ అయితే, ఒకవేళ వీడియో చూడటం మిస్ అయితే డెఫినెట్గా. వీడియో మిస్ అయింది, మీరు 8 చూసారు, తప్పేం లేదు చేయండి. రాత్రి 12 చూసారు, తప్పేం లేదు చేయండి. అంటే ఎప్పుడు చూస్తే అప్పుడే యూనివర్స్ మనకి ఇంటిచ్చింది అనుకుందాం. అంతే, రేపు చూసినా చేయండి, తప్పేం లేదు. అయితే రేపు చూసినప్పుడు ఏం చేస్తారంటే మీరు పాస్ట్కి రండి, మనం వెనుకకు పాస్ట్కి వెళ్దాం. ఆ టైంలో మీరు, ఆ టైంలోనే నేను మానిఫెస్ట్ చేసుకున్నాను అని చెప్పి ఒక అడుగు వెనకకేసి విజువలైజ్ చేసుకోండి, తప్పేం లేదు. 7వ సంఖ్యకి కేతుకి దండం పెట్టుకోండి, ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి, తప్పకుండా మీ పనులు అవుతాయి. అద్భుతం అక్క, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.